17500 తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్. పేదలకు ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడుగడుగున అడ్డుకున్నారు. రాజధాని కూడా త్వరలోనే నిర్మిస్తామని జగన్ హామీ. ఇళ్ల పట్టాలు ఇస్తున్న ముఖ్యమంత్రికి చేతులెత్తి దండం పెడుతున్నా. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందున గర్వపడుతున్నానన్న గుడివాడ అమర్నాథ్. జగన్మోహనాపురం పేరు పెట్టమని మా సీఎం చెబుతున్నారు. రేపు పెంటయ్య సీఎం అయితే ఏం చేయాలని రామకృష్ణంరాజు సెటైర్. భూ ఆక్రమణలకు పాల్పడలేదని వెలగపూడి ప్రమాణం చేయగలరా? వెలగపూడి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాళ్లు. తాడిపత్రి గొడవలో పెద్దిరెడ్డి, జేసీ ఇద్దరిది తప్పే. జేసీ ఇంటికి మాట్లాడడానికి వెళ్లానడం విచిత్రంగా ఉందన్న ఆదినారాయణ రెడ్డి. వెంకన్నతో పెట్టుకుంటున్న వారి సంగతేంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. రాష్ట్ర ప్రజలకు ఏకాదశి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు. బుల్లెట్ కంటే వేగంగా వస్తాడన్న జగన్ రెడ్డి రాడే. చెల్లమ్మల్ని కాపాడలేనివాడు అన్న ఎలా అవుతాడంటూ జగన్పై బుద్దా సెటైర్. ఏపీలో చెత్త చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు. వివాదాస్పదంగా మారిన కృష్ణా జిల్లాలో బ్యాంకు ముందు చెత్త వేసిన వైసీపీ నేతల తీరు. సీఎం జగన్ మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కాయన్న అనగాని సత్యప్రసాద్. చెత్త వేసి తమది చెత్త పాలన అని నిరూపించుకున్నారు. బ్యాంకులకు కూడా బాయ్బాయ్ చెప్పడం ఖాయమన్న అయ్యన్న పాత్రుడు. పేదలకది సెంటు స్థలం. జగన్ రెడ్డికి వైకాపా ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం. ఇళ్ల స్థలాల పంపిణీపై లోకేష్ సెటైర్. ముక్కలుగా నరికి తర్వాత సారీ చెప్పినట్లుంది. గండికోట నిర్వాసితుల విషయంలో జగన్పై తులసిరెడ్డి సెటైర్. విజయవాడలో రైతులతో జీవీఎల్ భేటీ. ఆదాయం రెట్టింపు చేసేలా మోడీ కొత్త చట్టాలు తీసుకొచ్చారని వివరణ. మోదీని రాజకీయంగా ఎదుర్కొనలేకనే రైతు ఉద్యమం, ప్రతిపక్షాలు డ్రామాలాడుతున్నాయన్న కన్నా లక్ష్మీనారాయణ. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళ ప్రయాణించిన రైలు బోగీలో 8 మంది కాంట్రాక్ట్ పర్సన్స్ ను గుర్తించే పనిలో అధికారులు. కృష్ణా జిల్లాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం. బ్రిటన్ నుంచి 116 మంది వచ్చినట్లు గుర్తింపు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం. చెప్పులతో గుడిలోకి వెళ్లిన బోర్డు మెంబర్ మేడిపల్లి గంగరాజు. రేవంత్ కు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వదిలేస్తాను. అధిష్టానానికి వీహెచ్ అల్టిమేటం. జగిత్యాల బండి సజయ్ పర్యటనలో టెన్షన్. ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ అనుకూల సర్పంచులు. మా మీద దాడులు చేస్తే తర్వాత దాడి ప్రగతి భవన్ పైనే. కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్. సీఎం మాటలు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటవు. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామిగౌడ్. వైకుంఠ ఏకాదశి కావడంతో తెలంగాణలో తెరుచుకున్న సినిమా హాళ్లు. థియేటర్లలో విడుదలైన సోలో బతికే సోబెటరు మూవీ. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం. పబ్లు, రిసార్ట్స్ పై నిఘా ఉంటుందన్న సజ్జనార్.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఢిల్లీలో నిరసనలు రాజకీయ ప్రేరేపితమై ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మోడీ. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన కేంద్రం 39 లక్షల మందికి 18,000 కోట్ల పంపిణీ. చట్టాలపై 1-2 ఏళ్లు చూడండి, అనుకూలంగా లేవని అప్పుడు చెబితే సవరణలు చేస్తామన్న రాజ్నాథ్ సింగ్. క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం, విదేశీ యాత్రికులు లేక బోసిపోయిన బెత్లహేమ్ వీధులు. రజనీకాంత్ కు స్వల్ప అస్వస్థత, జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.